వెల్కమ్ టు ఏకేఎస్. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా స్టాటిక్ పార్ట్ అండ్ డైనమిక్ పార్ట్ అని రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం స్టాటిక్ పార్ట్లో కెమిస్ట్రీ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇంకా మనం చదవాల్సిన అంశాలు బయాలజీ, ఫిజిక్స్ పార్ట్, డైనమిక్ పార్ట్కి సంబంధించి దీనికి సంబంధించిన లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్, అదేవిధంగా ఈ బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇవన్నీ చదవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మనం కెమిస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మనం ఆల్రెడీ కొన్ని ముఖ్యమైన అంశాలైనటువంటి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, పదార్థాల యొక్క రూపాలు, పరమాణు యొక్క నిర్మాణాలు, కొన్ని ముఖ్యమైన మూలకాల యొక్క ఉపయోగాల గురించి, అదేవిధంగా ఒక ఒక మంచి చాప్టర్ అయినటువంటి నీరు మరియు దాని ధర్మాల గురించి చూడడం జరిగింది. ఈరోజు దీనితో పాటు సైమల్టేనియస్గా బయాలజీ సిరీస్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జీవశాస్త్రం సంబంధించిన అంశాలను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఏ విధంగా అడగవచ్చు, ఏ విధంగా మనల్ని క్వశ్చన్ చేయొచ్చు అనేది మనం ఒకసారి పరిశీలిస్తాం. జీవశాస్త్రానికి సంబంధించిన సిలబస్ని మనం ఈ విధంగా డివైడ్ చేయొచ్చు. మొత్తం మన భారతదేశంలో జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్ తీసుకోండి, యూపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్స్ కావచ్చు, ఏపీపిఎస్సి, టీఎస్పిఎస్సి, ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ జనరల్ సైన్స్లో భాగంగా ఎస్పెషల్లీ బయాలజీ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం మీద సరే ఇవన్నీ పక్కన పెడితే, ఈ ఏపీపిఎస్సి, టీఎస్పిఎస్సి సంబంధించిన ఎగ్జామ్స్, అదేవిధంగా ఎస్ఐ ఎగ్జామ్స్, వీటన్నిటినీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్ చేయొచ్చో దాన్ని బేస్ చేసుకొని సిలబస్ను ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. అవి ఒకటి వచ్చేసి కణజీవశాస్త్రం, అంటే సెల్ బయాలజీ. రెండు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, జీవుల వర్గీకరణ. మూడు, సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులకు సంబంధించిన ఇంట్రడక్షన్ టు మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్ గురించి ఈ చాప్టర్. నాలుగు వచ్చేసి హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. ఐదు వచ్చేసి న్యూట్రిషన్ చాప్టర్. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి రోగాలు, డిసీజెస్ గురించి. ఓవరాల్గా బయోలాజికల్ పార్ట్ నుంచి క్వశ్చనింగ్ ప్యాటర్న్ మొత్తం మీద మీరు ఎక్కడ ఏ ఎగ్జామ్ అయినా చూసుకోండి, ఈ ఆరు చాప్టర్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. అంటే మన సౌలభ్యం కోసం ఈ సిలబస్ని ఇలా డివైడ్ చేయడం జరిగింది. ఈ చాప్టర్స్ గురించి మనం ఎక్స్టెన్సివ్గా చదవబోతున్నాం. సరే ఒకసారి పరిశీలిస్తాం. అసలు ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ టైం మన గ్రూప్ టూలో అడిగినటువంటి ఎగ్జామ్లో, గ్రూప్ టూ క్వశ్చన్స్లో దీని నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ విధంగా ఓవరాల్గా 7 to 10 క్వశ్చన్స్ డైరెక్ట్గా బయాలజీ నుంచి మాత్రమే అడగడం జరిగింది. అదేవిధంగా ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పార్ట్లో కూడా ఒక 5-6 క్వశ్చన్లు బయాలజీ క్వశ్చన్ సంబంధించినట్టు ఉన్నాయి. కేవలం ఈ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లోనే కాదు, ఈవెన్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, యూపీఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్లో అన్నింటిలో బయాలజీ ఉండడం జరుగుతుంది. సరే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను బేస్ చేసుకొని సిలబస్ను ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. కణజీవ శాస్త్రం, సెల్ బయాలజీ అంటే కణానికి సంబంధించిన బేసిక్ థింగ్స్. అసలు కణంలో ఎటువంటి కణాంగాలు ఉంటాయి, వాటి యొక్క విధులు ఏంటి, ఈ విధమైనటన్నీ, అదేవిధంగా జెనెటిక్స్ సంబంధించిన కొన్ని బేసిక్స్, ఇవన్నీ కణజీవ శాస్త్రానికి సంబంధించి ఉంటాయి. మెటబాలిజమ్స్, జీవక్రియలు అయినటువంటి రెస్పిరేషన్, ఫోటోసింథసిస్, మొక్కల్లో అయితే ఫోటోసింథసిస్, ఇవన్నీ కణజీవశాస్త్రంలో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది.
దాని తర్వాత అందులో కొన్ని ఫండమెంటల్స్ బాగా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ సింపుల్ చాప్టర్, అసలు జీవులను ఏ విధంగా వర్గీకరించవచ్చు. సో మొక్కలు అంటే ఏంటి, జంతువులు అంటే ఏంటి, సూక్ష్మ జీవులు అంటే ఏంటి, ఈ విధమైన అన్ని వీటిలో మనం స్టడీ చేయడం జరుగుతుంది. క్లాసిఫికేషన్ చదివిన తర్వాత మనము మళ్ళీ సూక్ష్మజీవులు మొక్కలు జంతువులుగా డివైడ్ చేసి ఈ చాప్టర్ను సపరేట్గా చదవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూక్ష్మజీవులు అనే చాప్టర్ ఉంది. అసలు సూక్ష్మజీవులు అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, లైక్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ప్రోటోజోన్స్, ఇవన్నీ సూక్ష్మజీవులు కిందకు వస్తాయి. దానికి సంబంధించిన ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, వాటికి సంబంధించిన ప్రాథమిక అంశాల నుంచి మనం ఏ విధంగా క్వశ్చనింగ్ చేయొచ్చు, వాటికి సంబంధించిన అంశాలు ఇందులో చూడబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్, మెజారిటీ క్వశ్చన్స్ అన్నీ హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి రావడం జరుగుతూ ఉంటాయి. ఇందులోకి సంబంధించి ఏం చదవాలి మనం, ఆర్గాన్ సిస్టమ్స్ లైక్ నర్వస్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, జీర్ణక్రియ వ్యవస్థ, ఎక్స్క్రిటరీ సిస్టమ్, విసర్జన వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్, అంతఃస్రావ వ్యవస్థ, ఇవన్నీ ఈ సిస్టమ్స్ అన్నీ దాదాపు 8 9 ఉంటాయి. అవన్నీ ఈ హ్యూమన్ ఎనాటమీ ఫిజియాలజీ కింద మనం చదవడం జరుగుతుంది. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం పోషణ, న్యూట్రిషన్, ఖచ్చితంగా గ్యారంటీ క్వశ్చన్ అండి ఈ చాప్టర్ నుంచి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లైనా చూడండి, ఈ న్యూట్రిషన్కి సంబంధించి అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి, పోషణలో న్యూట్రియంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. స్థూల పోషకాలు అంటే ఏంటి, సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి, వాటి కిందకి కార్బోహైడ్రేట్, స్థూల పోషకాలు అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్, వాటి కిందకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవన్నీ మనం చదవడం జరుగుతుంది. సూక్ష్మ పోషకాలు అంటే మినరల్స్, ఖనిజాలు, విటమిన్లు, ఇవన్నీ ఈ చాప్టర్ కింద చదవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇవన్నీ జరుగుతుంది. లాస్ట్లో వచ్చేసి మానవుడికి సంక్రమించే రోగాలు, మనం ఈ సూక్ష్మజీవుల్లో మనం ఆల్రెడీ సూక్ష్మజీవుల గురించి ఇంట్రడక్షన్ చూసిన తర్వాత, ఈ సూక్ష్మజీవులు ఉపయోగకరంగా కొన్ని యాంగిల్స్లో ఉంటే రోగాలు కలిగజేసేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఉపయోగం అంటే బ్యాక్టీరియా కొన్ని యాంగిల్స్లో ఉపయోగంగా ఉంటుంది, అదేంటో చూస్తాం మనం. కానీ మెజారిటీ సూక్ష్మజీవుల వల్ల వచ్చేటి రోగాలు, ఆ రోగాలకు సంబంధించి వైరస్ వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి, శిలీంధ్రాల నుంచి ఎలాంటి రోగాలు వస్తాయి, బ్యాక్టీరియా నుంచి ఎలాంటి రోగాలు వస్తాయి, ఇంకా ఇతర అంశాలు, ఇవన్నీ చదవడం జరుగుతుంది. ఇది బయాలజీలో మనం చదవాల్సిన అంశాలు. సిలబస్ని మనం మన సౌలభ్యం కోసం ఈ 6 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఈ 6 పార్ట్స్ నుంచి ఖచ్చితంగా 10 క్వశ్చన్లు గ్యారంటీ. 10 క్వశ్చన్లు అంటే అరౌండ్ 100 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి ఎగ్జామినేషన్లో, జిఎస్ సంబంధించి 10 క్వశ్చన్లు ఖచ్చితంగా ఈ 6 పార్ట్స్ నుంచి వస్తాయి. మనం ఆల్రెడీ బయాలజీలో సిలబస్ని ఏ విధంగా డివైడ్ చేయొచ్చో చూసాం. దాని నుంచి ఎలా క్వశ్చన్స్ రావచ్చో మనం ఒక 10 క్వశ్చన్స్ రావచ్చు అని చెప్పాం. ఇప్పుడు మనము ముందుగా సబ్జెక్ట్లకు వెళ్ళే ముందర అసలు జీవక్రమం అంటే హైరార్కీ ఆఫ్ లైఫ్ అనుకోండి, అసలు ఏ విధంగా అసలు జీవం అనేది పునాదుల నుంచి ఏ విధంగా ఫామ్ అయింది, ఏ విధంగా అరేంజ్మెంట్ జరుగుతుంది అనేదానికి జస్ట్ మనం ఈ విధంగా ఒక పిరమిడ్ షేప్లో అరేంజ్ చేయొచ్చు. ఈ పిరమిడ్లో మీరు చూసినట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మనం మాట్లాడుకుంటే. సరే, మనం ఇప్పటి వరకు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీలో వీటి గురించి మనం ఆల్రెడీ చూసాం. స్మాల్ ఇంట్రడక్షన్, యాటమ్స్ గురించి, మాలిక్యూల్స్ గురించి ఆల్రెడీ చూడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పునాదిగా ఒక పరమాణువు అనుకోండి, ఈ పరమాణువుల అన్ని కలయిక వలన ఫామ్ అయిందే అణువు. ఈ అనేక అణువుల కలయిక వలన ఫామ్ అయిందే ఆర్గనెల్. ఆర్గనెల్నే అంటే కణాంగము అని మీనింగ్. అనేక కణాంగాలు, కణాంగాలు అంటే మైటోకాండ్రియా, గాల్జి సంక్లిప్తము, రైబోజోమ్లు, కేంద్రకము, ఇవన్నీ కలిసి ఇలాంటి కణాంగాలు అన్ని కలయిక వల్ల ఫామ్ అయిందే కణము. అందుకే కణాన్ని మనము స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం
జీవుల యొక్క నిర్మాణాత్మక విధులతో కూడుకున్నదే కణము అని చెప్పొచ్చు. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలే కణము అని చెప్పొచ్చు. ఇది ఎప్పుడో గ్రూప్ 2 2017లో అడిగినట్టు గుర్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం? సింపుల్ క్వశ్చన్, సెల్ అంతే. ఈ సెల్స్ అన్నీ ఒక గ్రూప్గా ఫామ్ అవుతే దాన్ని టిష్యూ కణజాలము అనొచ్చు. అంటే ఒకే రకానికి సంబంధించిన కణాలన్నీ ఇలా ఒక గ్రూప్గా అరేంజ్ అయితే దీన్ని కణజాలము అని మనం పిలవాలి. సరే, ఇక్కడ వరకు మనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీగా మనం చూసాం ఆల్రెడీ కొద్దిగా ఇంట్రొడక్షన్. ఇంకా కెమిస్ట్రీ సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బయాలజీగా చూస్తాం. ఈ పాపులేషన్ టు ఇక్కడి వరకు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కింద చూస్తాం, పర్యావరణ శాస్త్రం కింద చూస్తాం, ఇది జీవశాస్త్రం కింద చూస్తాం, ఇది కెమిస్ట్రీ కింద ఆల్రెడీ చూస్తున్నాం. ఈ విధంగా ఈ యొక్క సమూహాన్నే కణజాలము అని చెప్పాం. కణాల యొక్క సమూహంతో ఫామ్ అయింది టిష్యూ అని చెప్పాం. టిష్యూ అంటే డెఫినేషన్ ఇంపార్టెంట్ అండి. గ్రూప్ ఆఫ్ సెల్స్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ టిష్యూ. సరే, ఇటువంటి కణజాలాల అన్ని సమూహం ఒక గ్రూప్ ఫామ్ అయినాయి అనుకోండి, మల్టిపుల్ కణజాలాలు, దాన్నే ఆర్గాన్, అవయవము అవయవము. ఆర్గాన్ అంటే ఆర్గాన్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అని గుర్తుంచుకోవాలి మనం. ఎప్పుడైనా మనం ఆర్గాన్ అని మాట్లాడుతూ ఉంటే ఈ ఆర్గాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన డైజెస్టివ్ సిస్టమ్ తీసుకోండి, జీర్ణక్రియ వ్యవస్థ. మన డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుంటే పెద్ద పొరే కానీ చిన్న పొరే కానీ ఉదరం అని, ఈసోఫాగస్ ఆహార నాళం అని, ఆహార వాహిక అని, నోరు అని, కాలేయం అని, ప్యాంక్రియాస్, ప్లీహం అని, ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి. ఈ ఆర్గాన్స్ అన్నీ కలిస్తేనే ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని మన హ్యూమన్ బాడీలోనే చూడండి. నర్వస్ సిస్టమ్ ఉండొచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ ఉండొచ్చు, ఎండోక్రైన్ సిస్టమ్ ఉండొచ్చు, ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఉండొచ్చు, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉండొచ్చు. సో ఇప్పుడు మీకు ఆర్గాన్ సిస్టమ్ అంటే అర్థమైంది, ఇమ్యూన్ సిస్టమ్ ఉండొచ్చు. ఒక దేనికి సంబంధించిన ఆర్గాన్స్ అన్నీ ఒక గ్రూప్గా ఫామ్ అవుతాయి, అదొక ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఈ ఆర్గాన్ సిస్టమ్స్ వల్ల మొత్తం కలయిక వల్ల ఫామ్ అయ్యేదే జీవి, ఆర్గానిజం. ఆర్గానిజం అదే టోటల్ హ్యూమన్ బాడీ ఆర్గానిజం అనొచ్చు. ఇక్కడ వరకు మనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బయాలజీలో చదువుతాం. బియాండ్, దానికి మించి ఇంకా ఈ పిరమిడ్లో ఇంకా చూపించడం జరిగింది. పాపులేషన్ అంటే ఏంటి? హ్యూమన్ పాపులేషన్, క్యాట్ పాపులేషన్, డాగ్ పాపులేషన్ సపరేట్గా చూడడం జరుగుతుంది. అంటే ఒకే జాతికి, ఒకే స్పీసీస్కి సంబంధించిన ఆర్గానిజం జీవులు అన్నింటినీ కలిపి ఒక పాపులేషన్గా మనం చూడవచ్చు. పాపులేషన్ అంటే అది మీనింగ్, జనాభా అనొచ్చు. ఈ జనాభాలు, వివిధ రకాల జనాభాల కలయిక వల్ల ఫామ్ అయింది కమ్యూనిటీ, సమూహం. ఈ కమ్యూనిటీని అన్నీ కలిస్తే, ఈ కమ్యూనిటీలు అన్నీ కలిస్తే ఫామ్ అయ్యేది ఈకో సిస్టమ్, ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థ. ఇప్పుడు అర్థమైందా? ఈకో సిస్టమ్ అంటే నథింగ్ బట్ డిఫరెంట్ గ్రూప్. ఇవన్నీ వస్తాయి మొత్తం, ఇవన్నీ ఈకో సిస్టమ్ పార్ట్ కిందకే వస్తుంది. మనం సపరేట్గా మిరైన్ ఈకో సిస్టమ్ అని చదువుతాం, ల్యాండ్ ఈకో సిస్టమ్ అని చదువుతాం, వాటర్ ఈకో సిస్టమ్ అని చదువుతాం, ఫారెస్ట్ ఈకో సిస్టమ్ అని చదువుతాం. ఇలాంటి ఈకో సిస్టమ్స్ అన్ని కలయిక వల్ల ఫామ్ అయిందే బయోమ్. మొత్తం ఎర్త్ని మనం ఎన్విరాన్మెంటల్ స్టడీలో చూస్తాం. ఎర్త్ని 7 బయోమ్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఈకో సిస్టమ్స్ అన్నీ ఫామ్ అవడం వల్ల ఫామ్ అయిందే ఒక చిన్న బయోమ్గా చెప్పొచ్చు. ఈ బయోమ్స్ అంతా కలవడం వల్ల ఫామ్ అయిందే బయోస్పియర్. బయోస్పియర్ జీవావరణం, నథింగ్ బట్ ఇది హైరార్కీ ఆఫ్ లైఫ్. హైరార్కీ ఆఫ్ లైఫ్ అంటే నథింగ్ బట్ ఈ
పునాదుల నుంచి జీవం అనేది ఏ విధంగా అరేంజ్ అయింది, ఏ విధంగా ఒక అమరికలో మనం ఏ విధంగా అరేంజ్ అయిందో చూసేదే హైరార్కీ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు. దీన్నే మనం జీవక్రమం అని చూసాం. ఈ ఆర్డర్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆర్డర్లో నుంచి కూడా మనం బిట్లు అడిగేదానికి ఆస్కారం ఉంది. నేను చెప్పినటువంటి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏంటంటే సెల్ అని చెప్పాలి. టిష్యూ అంటే ఏంటంటే మీకు తెలుసు, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ టుగెదర్ కాన్స్టిట్యూట్స్ ఏ టిష్యూ అని చెప్పొచ్చు. ఆర్గాన్ అంటే ఆర్గాన్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్. అది జీవక్రమం అంటే అది.